దళితులు అన్ని రంగాల్లో రాణించాలని చెప్పదండి ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ పిలుపునిచ్చారు. ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని సూచించారు. రాబోయే కాలంలో దళితులకు 100% రుణాలు ఇవ్వబోతున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు దళితులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ విగ్రహాన్ని టీఆర్ఎస్ నాయకులు జోగినిపల్లి రవీందర్రావుతో కలిసి ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నా దళితులను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. తనకు ఎమ్మెల్యే పదవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్ష అని తెలిపారు. త్వరలోనే వారంలో 3 రోజులు ఏదో ఒక గ్రామంలో దళిత వాడను సందర్శిస్తానన్నారు. గతంలో హాస్టళ్లలో వసతులు ఉండేవి కావని తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 472 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల వారికి కార్పొరేట్ విద్యను అందిస్తున్నారని తెలిపారు. ప్రతి హాస్టల్లో అన్ని సదుపాయాలు కల్పించి విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందిస్తున్నారని చెప్పారు. గ్రామాల్లో ఉన్న అంబేద్కర్ భవనాలను గ్రంథాలయాలుగా మార్చాలని సూచించారు. ఆ గ్రంథాలయాలకు పుస్తకాలు అందించే బాధ్యత తనదని తెలిపారు. త్వరలోనే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 100% సబ్సిడీతో రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నామని వెల్లడించారు. తల్లిదండ్రులు తమ బిడ్డలను అంబేద్కర్ బాటలో నడిపించాలని కోరారు. అప్పుడే దేశంలో పేదరికం పోతుందని తెలిపారు. రిజర్వేషన్ ఉండడం కాదు, వచ్చినటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని అందిపుచ్చుకొని దళితులు ముఖ్యంగా వెనుకబాటు కావడానికి కారణం చదువే కారణం. కనుక ఈ చదువు మనం అందరం కూడా బాగా చదువుకోవాలి. దుర్వ్యసనాలకు మన ఎంపీపీ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. దుర్వ్యసనాలకు బానిసలు కాకుండా మరి ఈ సెల్ఫోన్లే ప్రపంచంగా బతకకుండా మరి మన కుటుంబం ఏంది, మన పరిస్థితి ఏంది, ఇంకా మనకి ఇండ్లు లేకుండా ఉన్నాయంటే మనం ఇంకా ఎంత వెనుకబడి ఉన్నాం, ఇంకా మనకు మరి పని చేసుకుందామంటే లేనటువంటి పరిస్థితి ఉందంటే ఇంకా మనం వెనుకబడి ఉన్నాం. వెనుకబడి ఉండడానికి కారణం మరి అనేక కారణాలు గత ప్రభుత్వాల వైఫల్యం జరిగింది. కనుక ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి దళితుల పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తా ఉన్నారు. ముఖ్యంగా మీ అందరికి చెప్పేది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా విద్య ఉంటేనే ఈ దేశంలో ఏదైనా సాధించవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. యువత ఏదైతే ఉన్నదో డాక్టర్ భీమరావు గారు చెప్పిన ఆదేశాలను ఆలోచనలను వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్ళాలని. కొంత పరిశీలించినట్టయితే చదువులో మన మండలంలో కొద్దిగా వెనుకబాటుగా కనిపిస్తున్నది ఎస్సీ ఎస్టీ కులాలలో. మరి చదువే మనకు ఆయుధం. బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాల వారికి చదువే ఆయుధంగా ఆయన చెప్పారు. ఆయన ఒక స్ఫూర్తి చెప్పారు. నేను నడిపిస్తున్న చైతన్య రథం వీలైతే ముందుకు తీసుకెళ్ళండి, లేకుంటే అక్కడే ఆపివేయండి, కానీ వెనక్కి మాత్రం తీసుకెళ్ళొద్దని ఆయన చెప్పారు. అలాంటి సూక్తి ఇప్పుడు కోట్ల ప్రజలలో ప్రవహిస్తుంది.